ఈ రోజు మన ఇంట్లో ఉన్నే వనీలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. నేను ఈ ప్రోడక్ట్ వచ్చేసి మన డీమార్ట్ సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు ఓన్లీ పాలు, ఎలాంటివి అవసరం లేదు. ఇలా పాలు మన హై ఫ్లేమ్లోనే పొంగు వచ్చి మరిగేంత వరకు మరిగించుకోవాలి. అందులో 1 డ్రాప్ కూడా వాటర్ అస్సలు వేయకూడదండి. ఒకవేళ మనం వాటర్ మిక్స్ చేస్తే మనకి థిక్నెస్ అనేది ఉండదు. 1/2 లీటర్ కంప్లీట్గా అలానే ఉండాలి పాలు. అలా అయిపోయినాక మన పాలు వేడి చేస్తున్నప్పుడే బాగా పౌడర్ మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఎలాంటి మన గడ్డలు గడ్డలుగా ఫామ్ అవ్వకుండా ఉండాలి. పల్చగా ఉంటుంది మనకు, అది థిక్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు కొంచెం థిక్ రావాలి. మరీ థిక్గా రావద్దు, మరీ పల్చగా ఉండొద్దు. అలా ఉండలు ఉండలు లేకుండా రావాలి మనకి స్క్రీన్లో కనబడుతున్నట్టుగానే. అలా అయితేనే మనకి క్రీమీ క్రీమీగా ఉంటుందండి ఐస్ క్రీమ్. మన బయట ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చల్లార్చాలండి, మనకి కొంచెం కూడా వేడి ఉండొద్దు, కంప్లీట్గా చల్లారాలి. చల్లారినాకనే మనం డీప్లో పెట్టాలి, లేకుంటే మీకు మన క్రీమ్ ఎట్లా మన బ్రేక్ అయినట్టే ఉంటుంది. కంప్లీట్గా అలా వేసుకున్నాక ట్యాప్ చేయండి, ఎలాంటి వాటర్ మన బబుల్స్ రాకుండా, గ్యాప్ అన్న మన ఎయిర్ గ్యాప్ ఫామ్ అవ్వకుండా ఉండాలి. టైట్గా పెట్టండి, ఎలాంటి ఎయిర్ పోకుండా లోపలికి. టైట్గా పెట్టి మన డీప్లో ఒక 3 to 4 hours అలానే ఉంచండి. క్రాస్ చెక్ చేసుకోండి, మనకి టైట్గా ఉందా లేదని క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఒక 4 hours తర్వాత తీసానండి, చూడండి. అలా గట్టిగా ఉండాలి, గట్టిగా లేకపోతే మళ్ళీ మీరు డీప్లో పెట్టండి, నో ప్రాబ్లం. అలా గట్టిగా అవ్వాలి. బ్రేక్ చేయండి, కొంచెం బ్రేక్ చేస్తూ మనం, ఎందుకంటే మిక్సీ జార్ పట్టాలి, బ్రేక్ అవ్వాలి. అది గట్టిగా ఉందో లేదో చూసుకోండి ఒకసారి. అలా బ్రేక్ చేస్తూ ఉండండి, మన స్క్రీన్లో కనబడుతున్నట్టే చేయండి. అవి అలా బ్రేక్ అవ్వాలండి. బ్రేక్ ఎందుకు బ్రేక్ అవ్వాలంటే మనం జార్లో వేసుకుంటాం కాబట్టి, మిక్సీ పట్టాలి మనము, లేకుంటే మనం బ్రేక్ చేస్తేనే మనకు ఆ జార్లో పడుతుంది. బ్రేక్ చేసి మిక్సీ జార్లో వేయండి, బ్లెండ్ చేయాలి మనం. మన కనబడుతున్నట్టే మొత్తం బ్లెండ్ అవ్వాలి మనకు, ఒక్క క్యూబ్ కూడా కనబడకుండా. క్రీమీగా ఫామ్ రావాలండి. అలా అలా ఐస్ క్రీమ్ మనకి దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. మనకు స్క్రీన్లో కనబడుతున్నట్టే చేయండి, అలా బ్యాటర్ మంచిగా కనబడుతూ ఉండాలి. క్రీమీ క్రీమీగా ఉండాలి, మనం చూస్తుండగానే తినాలనిపించేలాగా ఉండాలి. మళ్ళీ మనం ప్రీవియస్ ఎలాంటి బౌల్ తీసుకున్నామో అలాంటి బౌల్లోనే వేసుకుందాము. ట్యాచ్ చేయండి మళ్ళీ, గ్యాప్ మనకి ఎయిర్ గ్యాప్ ఫామ్ అవ్వద్దు అనండి. గ్యాప్ ఫామ్ అయితే మీకు సాఫ్ట్గా ఉండదు, మన అక్కడ మన ఐస్ క్యూబ్స్ పేరుకుపోతాయి. మంచిగా ట్యాప్ చేయండి, ఎయిర్ మొత్తం పైకి వచ్చేలాగా. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే కట్ చేసి పెట్టుకొని మన జీడిపప్పు, బాదాము చిన్న చిన్న పీసెస్ లాగా, మన టేస్టీ కోసం అండి. అది మనకి అక్కడక్కడ సీడ్స్ తగ్గుతుంటే బాగుంటుంది. మంచిగా మిక్స్ చేయండి అప్ టు డెత్, మొత్తం కంప్లీట్గా. స్పూన్ అయితే స్పూన్, స్కూపర్ అయితే స్కూపర్, మీ దగ్గర ఏది ఉంటే అది మంచిగా కలపండి. అండ్ మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయండి, మనకి ఎయిర్ ఫామ్ అవ్వకుండా ఉండాలి. ఎయిర్ ఫామ్ అయిందనుకో మనకి అక్కడ ఎక్కడైతే ఎయిర్ ఫామ్ అయితే అక్కడ మనకి ఐస్ క్యూబ్స్ లాగా ఐస్ అనేది పేరుకుపోతుంది, వాటర్ వాటర్గా టేస్ట్ అంతా ఉండదు. అండ్ మళ్ళీ కంప్లీట్గా ఫోల్డ్ మన క్యాప్ క్లోజ్ చేసి మళ్ళీ 3 to 4 hours పెట్టండి. నేనైతే 3 to 4 hours పెట్టాను. మళ్ళీ మీరు ఒకసారి చూడండి, ఒకవేళ మనకి ఐస్ లాగా ఫామ్ అవ్వకపోతే మళ్ళీ పెట్టండి, నో ప్రాబ్లం. మళ్ళీ ఒక 1 hour 2 hours తర్వాత తీయండి, కనబడుతుంది కదండి. అదే నేను చేసిన వెనీలా ఐస్ క్రీమ్. అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.